అందరికీ శుభోదయం ఇప్పుడు మనము బద్దెన గారిచే రచింపబడినటువంటి సుమతి శతకములోని ఆ కొన్న కూడే అమృతం అనే పద్యాన్ని చెప్పుకుంటున్నాం చూడండి ఆ కొన్న కూడే అమృతం ఆ కొన్న కూడే అమృతం తా కొందకనిచ్చువాడె దాతధరిత్రిన్ సో కోర్చువాడే మనుజుడు తేకువగలవాడె వంశ తిలకొడు సుమతి మరొక్కసారి చూడండి ఆ కొన్న కూడ అమృతము తా కొంద దాత దరిత్రిన్ సో కోర్చువాడే మనుజుడు తేకువగలవాడె వంశ సుమతి సుమతి చూడండి సు అంటే మంచి అని మతి అంటే బుద్ధి అని సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా ఓ మంచి బుద్ధి గలదానా విను ధరిత్రిన్ ధరిత్రి అంటే భూమి ధరిత్రి అంటే భూమి వసుధ అన్న ధరిత్రి అన్న ఇలా అన్న భూమి ధరిత్రిన్ అంటే ఈ భూమండలంలో ఈ భూమి ఎందు నివసించే ప్రజలలో అని లెక్క ఆ కొన్న కూడే అమృతము ఆ కొన్న కూడు అంటే మనకు బాగా ఆకలి వేసినప్పుడు తిన్నటువంటి ఆహారం ఆ కొన్న కూడే ఆకలి బాగా అయినప్పుడు తిన్నటువంటి కూడు కూడు అంటే ఆహారము కూడు ప్లస్ ఏ కూడే బాగా ఆకలి వేసినప్పుడు తిన్నటువంటి ఆహారము ఎలా ఉంటుందంటే అమృతముతో సమానం ఉంటుంది మనం బాగా ఫుల్గా తిన్నాము ముష్ మృష్టాన్న భోజనం తిన్నాం పంచభక్ష పరమాన్నాలు తిన్నాము తృప్తిగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా తిందురా అని అన్నారనుకోండి తినమని ఎవరన్నా ఆహ్వానిస్తే బలవంతంగా తింటే మనకు అది అమృతంతో సమానం ఉండదు నిజంగా అమృతంలాగా ఉన్నా కూడా మనకు ఆకలి లేదు కాబట్టి మనకు ఆకలి బాగా ఉన్నప్పుడు తిన్నటువంటి ఆహారము ఎటువంటి ఆహారమైనా అది అమృతముతో సమానంగా ఉంటుంది అందుకే ఆ కొన్న కూడా అమృతము తాకొందక నిచ్చు వాడే దాతధరిత్రి తా తాకు ప్లస్ వందక తాకు తాకు ప్లస్ వందక తాకు తాకు అంటే శ్రమ కష్టం చేస్తే ఎవరైనా కష్టపడితే మనం వారికి డబ్బు ఇస్తాం ఎవరైనా కష్టం చేస్తే వాళ్ళకు కూలీ ఇస్తాం వాళ్ళ యొక్క శ్రమకు మనం ప్రతిఫలంగా ఇచ్చేది అది గొప్ప విషయం ఏం కాదు మరి ఎలాంటి విషయం గొప్ప విషయం అంటే తా కొందక నిచ్చువాడే దాత దరిత్రిన్ ఎటువంటి శ్రమను పొందకుండా తాకు ప్లస్ వందక తా కొందక తాకు అంటే శ్రమ వందక అంటే పొందకుండా వారి శ్రమను మనం పొందకుండా వారి కష్టాన్ని మనం చేపించుకోకుండా ఇచ్చేవాడే ఇచ్చువాడు వాళ్ళకు మనం పైకి ఇస్తున్నాం అనుకోండి అంటే వాళ్ళు మనకు ఏ పని చేయలేదు వాళ్ళు పని చేయకన్నా కూడా మనము ఉచితంగా వారికి ఏదైనా ధనమిస్తే అది ఇచ్చినట్టు అటువంటి వాడే దాత దాత అంటే దానగుణము కలిగినటువంటి వ్యక్తి దానశీలుడు ధరిత్రిన్ ఈ భూమండలంలో బాగా ఆకలి వేసినప్పుడు తిన్నటువంటి ఆహారము అమృతంతో సమానంగా ఉంటుంది ఎవరి చేత మనం పని చేయించుకోకుండా ఎవరి యొక్క కష్టాన్ని మనము పొందకుండా మనం ఉచితంగా ఎవరికైనా దానం చేస్తే అటువంటి వాక్ అటువంటి వాడే దానము చేసినటువంటి వాడే నిజమైనటువంటి దాత నిజమైనటువంటి దానశీలుడు సోకోర్చు వాడే మనుజుడు సోకు ప్లస్ ఓర్చు సోకోర్చు సోకోర్చు వాడు సోకు అంటే ఇక్కడ కోపము ద్వేషము ఇలాంటివి లేకుండా వాటికి ఓర్చుకొని ఎవరైతే కోపాన్ని ఓర్చుకుంటారో కోపం వచ్చినప్పుడు కోపాన్ని ఎవరైతే ఓర్చుకొని దాన్ని పైకి రానియకుండా వే ఇతరులపైన కోపము చేసుకోకుండా దాన్ని అలాగే ఓర్చుకొని ఉన్నటువంటి వాడే మనుజుడు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి ఆవేశం వచ్చిందనుకోండి వాటిని అనగదుకోవాలి ఇతరులపైన కోపము ఆవేశము చూపించరాదు ఆ విధంగా ప్రదర్శించినటువంటి వాడు మనిషే కాదు కోపాన్ని ఆవేశాన్ని ఎవరైతే అణచుకుంటారో ఎవరైతే ఓర్చుకుంటారో అటువంటి వాడే నిజమైనటువంటి మనుజుడు మనిషి తేకువగలవాడే తేకువగలవాడే తే కువగలవాడె వంశ తిలకుడు సుమతి తేకువగలవాడు తేకువ అంటే తెగింపు తేకువ అంటేమే తెగింపు ఎవడైతే తెగింపు అనేది ఉంటుందో అటువంటి వాడే తిలకుడు వంశములో తిలకుడు అంటే శ్రేష్టమైనటువంటి వాడు తెంపు తెగువ సాహసం అటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాడే ఆ వంశములో శ్రేష్టమైనటువంటి వాడు అనేది ఈ పద్యం యొక్క భావం ఏమంటే బాగా ఓ మంచి బుద్ధి గలవాడా ఈ ప్రపంచంలో బాగా ఆకలి వేసినప్పుడు తిన్నటువంటి ఆహారం మాత్రమే అమృతంతో సమానంగా ఉంటుంది ఎవరి కష్టాన్ని మనము పొందకుండా సహాయం చేస్తే ఎవరికైనా పైకము కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇస్తే అటువంటి సందర్భంలోనే మనమలను గొప్ప దాత అంటారు కోపాన్ని ఆవేశాన్ని ఎవరైతే అణుచుకొని ఓర్చుకొని ఉంటారో అటువంటి వాడే మనిషి ఎవరికైతే తెంపు తెగువ ధైర్యము సాహసము ఉంటాయో అటువంటి వాడిని అటువంటి వాడే నిజంగా ఆ వంశములో శ్రేష్టమైనటువంటి వాడు తిలకుడు అంటే శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థము చూసారా కాబట్టి మనం కూడా ఆకలైనటువంటి వారికి ఆహారం ఇయ్యాలి కోపాన్ని ఆవేశాన్ని అణుచుకోవాలి ఎవరికైనా దానం చేయాలంటే వాళ్ళ యొక్క శ్రమను మనం పొందకుండా దానం చేయాలి తెగువ తెంపు సాహసం ఏ పనైనా చేసేటప్పుడు తెగింపుగా చేయాలి సాహసంతో చేయాలి ధైర్యంగా చేయాలి ఏ సమస్యనైనా ఆ విధంగా ఎవడైతే ఎదుర్కొంటాడో అటువంటి వాడే నిజంగా ఆ వంశములో శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం మరొక పద్యం చూద్దామా